ఆయుర్వేదం ఇప్పుడంటే సైన్స్ బాగా డెవలప్ అయ్యింది, కొంతమంది నమ్ముతా ఉంటారు, కొంతమంది నమ్మరు. కానీ ఒకప్పుడు అంటే కొన్ని వందల ఏళ్ల క్రితం వరకు కూడా ప్రతి ఇంటిలో అమ్మ ఆయుర్వేదం డాక్టరే. చాలా రోగాలకి, చాలా ఆరోగ్య సమస్యలకి చక్కటి పరిష్కారం ఆయుర్వేదంగానే ఉండాలి. ఎందుకంటే వేద కాలం నుంచి కూడా ఆయుర్వేదం మనకు అందుబాటులో ఉంది. అటువంటి ఆయుర్వేదం సైన్స్ వచ్చిన తర్వాత కొట్టిపడేయొచ్చా అంటే అసలే లేదని నిరూపించింది కోవిడ్. కోవిడ్ కాలంలో ప్రతి ఒక్కరు కూడా మన వంటగదిలో ఉన్న పసుపు, దాల్చిన చెక్క, ఇంగువ ఇటువంటి అనేక వస్తువుల్ని తీసుకొని వంట వండుకొని కషాయాలు పట్టుకొని మళ్ళీ ఆరోగ్యవంతులైన సంఘటనలు మనమే చూసాం. కనుక ఆయుర్వేదం గొప్పతనం గురించి మనం ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మన భారతదేశం హిందూ ధర్మం ఎప్పుడో చెబుతూ వచ్చింది. అంటే ఆయుర్వేదానికి, యోగాకు, ఆధ్యాత్మికతకు హిందూ ధర్మంలో విడదీయలేని ఒక అనుబంధం ఉంటుంది. ఆయుర్వేదంకి సంబంధించి ఏ పరికరాలతోటి లేదా ఏ ఆహార వస్తువులతోటి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, ఇటువంటి అనేక విషయాల్ని యోగాను, ఆయుర్వేదాన్ని, ఆధ్యాత్మికతను మిళితం చేస్తూ మనకు వివరించడానికి మనతో పాటు ప్రముఖ యోగాచార్యులు, ఆధ్యాత్మికవేత్త తిరుమలరావు గారు ఉన్నారు. ఆలస్యం చేయకుండా ఆయనతో మాట్లాడేద్దాం. నమస్కారం తిరుమలరావు గారు. నమస్కారం సార్. అలాగే ఆయుర్వేదంలో పెద్దపీట వేసే మరొక పదార్థం ఏంటి అంటే వేప అనుకోవచ్చు. మనకి పసుపుకి ఎంత ఉందో వేపకు అంత ప్రాధాన్యత ఉంది. చివరికి మన ఆచారాల్లో, బోనాల్లో, వీటన్నింటిలో కూడా వేపను ప్రతి చోట పెట్టడం వెనుక కూడా మన పెద్దల ఒక ఇంటెన్షన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. వేపతో ఎటువంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది? వేప చెట్టు అంటే ఇది దేవతా వృక్షం. వేప చెట్టుకి చాలా విశిష్టమైన స్థానం ఉంది ఆయుర్వేదంలో. అసలు మన దేశీయులు, మన దేశంలో వేపకి అసలు విలువ లేదనే చెప్పుకోవాలి. విదేశీయులు వేప ఆకు దగ్గర నుంచి వేప కాయ, వేప పువ్వు, వేప బెరడు, వేప వేరు, వేప నూనె. వేప నూనె ఎలా వస్తుందంటే వేప స్టెమ్ ఉంటుంది కదా, దానికి ఒక ఘాటు పెట్టడం ద్వారా దానికి ఒక గమ్లాగా వస్తుంది. దాన్ని వేపకాయల నుంచి కూడా నూనె చేసుకుంటారు. ఇలా రకరకాలుగా ఉపయోగపడుతుంది. అవి విదేశీయులు చక్కగా అన్నీ వాడుకుంటున్నారు. ప్రత్యేకించి వేప చెట్లు పెంచుతారు వాళ్ళు, నర్సరీల్లో కూడా కొనుక్కొని పెంచుకుంటారు. మనం ఇంటి ముందున్న వేప చెట్టుని ఇంటికి అడ్డం వస్తుందని చెప్పేసి కొట్టేస్తూ ఉంటారు ఇక్కడ. అంటే సరైన అవగాహన రాహిత్యం ఇక్కడ. వాళ్ళు ఏంటంటే ఆయుర్వేదం బాగా స్టడీ చేశారు. 200 సంవత్సరాలు ఉన్నారు కదా బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ. ఈ ఆయుర్వేదము మన వేదాలని బాగా స్టడీ చేశారు కాబట్టి వాళ్ళు చక్కగా అన్నీ వాడుకుంటున్నారు. మనకి సరైన విషయం తెలియక మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. వేపని నింబ అంటారు సంస్కృతంలో. చాలా విశేషమైన స్థానం ఉంది. ఔషధ గుణాలు బోలెడన్ని ఉన్నాయి వేపలో. అలాగే రోజు వేప నూనె ఎవరైతే కుష్టి వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు రాసుకుంటారో ఆ లెప్రసీ వ్యాధి కూడా నివారించబడుతుంది. అలాగే వేప బెరడు కషాయాన్ని ఎవరైతే రెగ్యులర్గా తీసుకుంటారో వాళ్ళకి సురామేహం అనే వ్యాధి కూడా తగ్గుతుంది. సురామేహం అంటే ఆ మూత్రం వెళ్ళేటప్పుడు బాగా మంటగా ఉండడం, అధిక దుర్వాసన రావడము, ఇలాంటి మూత్ర సంబంధిత సమస్యలు ఉంటాయి కదా, అవి కూడా తగ్గుతాయి. దాన్ని సురామేహం అంటారు. ఈ వేప బెరడు కషాయం కానీ వేప చెక్క బాగా కొట్టి దంచి అది మరగబెట్టడం ద్వారా, ఆ కషాయం కానీ తీసుకోవడం ద్వారా ఆ సమస్యలు కూడా మనం నివారించవచ్చు. అలాగే వేప రసాన్ని తేనె మిరియాలతో కలిపి తీసుకున్నట్టయితే అన్ని రకాల జ్వరాలు కూడా మనకి తగ్గుతాయి. ఇప్పుడు వర్షాకాలం రాగానే రకరకాల ఫ్లూ జ్వరాలని, డెంగ్యూ జ్వరాలని రకరకాలుగా అన్నీ వస్తుంటాయి. కానీ ఒక జ్వరం తగ్గడానికి వారం 10 రోజులు అలా పడుతుంది. ఈలోపు మనిషి చిక్కి శల్యం అవుతున్నారు. ధనము వృధా ఖర్చు అవుతుంది. మనిషి కూడా ఆరోగ్యరీత్యా కూడా బాగా బక్క చిక్కి గుర్తుపట్టలేనంతగా మారుతున్నారు కేవలం జ్వరం వల్ల. మరి అన్ని రకాల జ్వరాలను కూడా తగ్గించుకోవచ్చు. అలాగే వేప పువ్వుతో చేసినటువంటి కషాయం కూడా దేనికి ఉపయోగపడుతుందంటే ఇది అధిక దాహానికి, అలాగే కఫం. ఉమ్ము ఊసినప్పుడు కూడా కొంత కఫం కాండ్రించి ఊస్తుంటారు కదా, మాట మాటికి ఉమ్ము ఇవ్వడం వల్ల ఆ కఫం అనేది పడుతూ ఉంటుంది. అంటే పైత్యం అలాంటి సమస్యలు కూడా నివారించబడతాయి. అలాగే దంత ధావనానికి కూడా వేప పుల్లు వాడేవారు అసలు ఎప్పుడు డెంటిస్ట్ ముందుకు వెళ్ళి కూర్చోవలసిన అవసరం రాదు. ఎందుకంటే బ్యాక్టీరియా అనేది నోట్లో ఉన్నటువంటి అన్నింటినీ చనిపోయేలా చేస్తుంది బ్యాక్టీరియాని. ఎప్పుడైతే నిత్యం మనం వేప పుల్ల వాడుతూ ఉంటారో వాళ్ళు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళే అవసరం రాదు. డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళారంటే ఆ పళ్ళు పుచ్చిపోవడం ద్వారానో, ఆ రూట్ కెనాల్ చేయాలనో,
ఆ పుచ్చిపోయినటువంటి పన్ను పీకడానికి కూడా కనీసం భారీ మొత్తం తీసుకుంటారు ఈ రోజు కనీసం హీనపక్షంలో 5000 తీసుకుంటారు ఆ పుచ్చిపోయినటువంటి పన్నుని బయటికి తీయడానికి ఆ రూట్ కెనాల్ చేయడానికి మరి ఈ సమస్యలన్నీ దేని వల్ల వస్తాయంటే మన చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద పెద్ద ఖర్చులకి బాధలకు కూడా దారి తీస్తుంది కాబట్టి మనం కనీసం రోజు రెండు వ్యాపాకులు తినడం ద్వారా కొన్ని విష సర్పాలు కాట వేసినా సరే విషం కూడా మన శరీరంలోకి ఇంజెక్ట్ కాదు అలాంటి పవర్ఫుల్ వేప మరి ఎంతమంది గమనిస్తున్నారు మరి ఆ పామో తేలో ఏది కరిసినా సరే కాట వేసినా సరే ఆ విషం మన తొందరగా ఇంజెక్ట్ కాదన్నమాట బాడీలోకి రోజు రెండు వేపాకులు తినడం ద్వారా అనగనగా రాగమల్సిల్లుచుండు తినగ తినగ వేము తీయనుండు అన్నారు అంటే వేప చేదుగా ఉంటుంది కరెక్టే గాని రోజు తినగ తినగ ఆ చేదు అనేది నోటికి అలవాటైపోతుంది కాబట్టి రోజు రెండు వేపాకులు తీసుకోవడం ద్వారా కూడా మనం ఆరోగ్యవంతులంగా ఉండొచ్చు అలాగే వేప చెక్క కషాయంలో రోజు ఒక స్పూన్ తేనె కలిపి తీసుకున్నట్లయితే జాండిస్ కామెర్ల లాంటి వ్యాధులు కూడా నివారించబడతాయి కానీ ఈ రోజు కామెర్లు వస్తున్నాయి అంటే మనకి అసలు తెలియదు కూడా ఈ పచ్చగా ఉండేటటువంటి కామెర్లు ఉన్నాయి తెల్లగా వచ్చినటువంటి కామెర్లు అంటే అసలు తెలియదు కూడా తెలియదు అంటే మనిషి ఉన్నట్టుండి కూడా పోతారు కారణం ఏంటంటే తర్వాత రీసెర్చ్ చేస్తారు ఆ బాడీ మీద అసలు ఏమైందని చెప్పేసి చేస్తే ఫలానా జాండిస్ వచ్చిందని తెలుస్తుంది జాండిస్ ఎందుకు వస్తుందంటే నీటి వల్ల నీరు కూడా మనకి 80% వ్యాధులు రావడానికి కారణం నీరే సరైన నీరు తీసుకోకపోవడం వల్ల మనకి ఆయా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది ప్యూరిటీ ఉన్నటువంటి శుద్ధమైన నీరు తీసుకోవాలి ఇప్పుడు కూడా ఏదో ఒకటి తీసుకున్నామంటే కాదు అలాగే మినరల్ వాటర్ తీసుకోవడం వల్ల కూడా మోకాలు నొప్పులు వచ్చే అవకాశం ఉంది కానీ చాలా మంది బయటకు వెళ్తే నేను నార్మల్ వాటర్ తాగను మినరల్ వాటరే తాగుతానని వాళ్ళు ఉన్నారు చాలా పాష అంటే పాష అనేది ఎక్కడ తీసుకెళ్తుంది అనారోగ్యానికి తీసుకెళ్తుంది కాబట్టి నీటి త్రాగే నీటిలో కూడా చాలా జాగ్రత్త తీసుకోవడం అప్రమత్తంగా ఉండడం ఎంతైనా అవసరం వ్రణాలను పోగొట్టడానికి కూడా ఈ చీంపుక్కల వస్తుంటాయి కదా ఈ చీంపుక్కల వ్రణాలు ఎందుకు వస్తుంటాయి ఈ బాడీలో చెడు రక్తం ఉండడం వల్ల అవి చీంపుక్కలు వ్రణాలు వచ్చే అవకాశం ఉంది ఈ వ్రణాలలో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఫంగస్ అంత పోగొట్టడానికి ఈ వేపాకు కాస్తంత ఇంగువ బాగా నూరి అప్లై చేసినట్టయితే ఆ వ్రణాలు కూడా తొందరగా నయమవుతాయి అలాగే మోషన్స్ అవుతుంటాయి అదే పనికి చాలామందికి మోషన్స్ అంటే మామూలు మోషన్స్ కాదు రక్త విరోచనాలు ఈ రక్త విరోచనాలకి సరైన దివ్యౌషధం ఏంటంటే ఈ వేప జిగురు ఒక స్పూన్ అలా తీసుకొని దానిలో కొంచెం పటికి బెల్లం బాగా కొట్టి దానిని కలిపి తీసుకోవడం ద్వారా మనకి రక్త విరోచనాలు కూడా నివారించబడతాయి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అలాగే చాలామందికి జనరల్గా సాధారణంగా ఈ కీళ్ళ నొప్పులు అనేవి ఎర్లీగా వస్తుంటాయి అతి చిన్న వయసులో కూడా చాలామంది కీళ్ళ నొప్పులతో బాధపడుతుంటారు వాళ్ళకి ఏంటంటే ఈ వేపాకు బాగా నూరి దీన్ని కాస్త కొబ్బరి నూనెలో వేసి బాగా వేడి చేయాలి వేడి చేసి కొంచెం మసాజ్ చేసినట్టయితే జాయింట్స్ ఎక్కడైతే ఉంటాయో వాటి మీద కొంచెం మర్దన చేసినట్టయితే తొందరగా ఉపశమనం జరుగుతుంది అలాగే బాడీ పెయిన్స్ అని చెప్పేసి ఈ కీళ్ళ నొప్పులు అని చెప్పేసి పెయిన్ కిల్లర్లు వాడుతుంటారు చాలామంది అది చాలా తప్పది పెయిన్ కిల్లర్లు వాడడం ద్వారా ఈ లివర్ అనేది తొందరగా డ్యామేజ్ అవుతుంది లివర్ యొక్క సామర్థ్యం కోల్పోతుంది జీర్ణాశయం పూర్తిగా డ్యామేజ్ అవుతుంది తద్వారా ఏంటంటే మనకు సమయానికి ఆకలి వేయదు ఆకలి వేయకపోతే ఏమవుతుంది నీరసం వస్తుంది అంటే ఉదయం తినాల్సిన అటువంటి అల్పాహారం ఏ 11 తినడం మధ్యాహ్నం తినాల్సినటువంటి భోజనం సాయంకాలం 3 తినడం రాత్రి భోజనం తినాల్సింది 11 తినడం ఇలా చేయడం వల్ల ఏంటంటే జీర్ణ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తం అయిపోతుంది తద్వారా కాళ్ళు వాపులు వస్తాయి ఇలా ఒకదానికోటి ఒక లింక్ ఉంటుంది అలాగే సయాటిక పెయిన్ ఈ నొప్పులకు కూడా ఈ పెను వేప అనేది ఉందన్నమాట వేపలోనే కొంచెం పెద్ద చెట్లు ఆకులు కూడా కొంచెం పెద్ద పెద్దగా ఉంటుంది దాన్ని పెను వేప అంటారు దాని యొక్క స్టెమ్ దాని మాను దానికి ఒక ఘాటు పెట్టినట్టయితే ఒక జిగురు వస్తుంది
ఆ జిగురుని ఒక అర గ్లాసు గోరువెచ్చటి నీటిలో పోటకి ఒక 10 గ్రామ్స్ 10 గ్రామ్స్ చెప్పున ఒక అర గ్లాసు నీటిలో వేసుకొని తాగినట్లయితే సయాటిక పెయిన్ కూడా నివారించబడుతుంది చాలా మందికి పెయిన్ వల్ల రకరకాలుగా బాధపడుతుంటారు ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే కనీసం 10 నిమిషాలు నిశ్చింతగా కూర్చోలేరు వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూర్చోలేని పరిస్థితి కూడా ఉంటుంది మరి అలాంటి భయంకర సమస్యల నుంచి కూడా మనకి వేపాకు అనేది ఒక కల్పవృక్షం లాంటిది కాబట్టి మనం వేపాకుని అన్ని విధాలుగా వేప చెట్టుని మనం కాపాడుకోవాలి వృక్షో రక్షతి రక్షితః అని ఊరికనే అనలేదు ఏ వృక్షమైనా సరే మనకి ఎంతో కొంత మేలు చేసే విధంగానే ఉంటుంది తప్ప దానికి మనం అన్యాయం చేస్తున్నాం ఎలా అంటే మనకి దాని యొక్క ఆవశ్యకత దాని యొక్క ఔషధ గుణాలు మనకు తెలియక మనం అజ్ఞానంలో ఉన్నాం మనం ఇలా వాడుకొని వేపని చక్కగా వాడుకొని ఆరోగ్యంగా ఉందాం మరి ధన్యవాదాలు ధన్యవాదాలు